सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां। ओम प्रति मानवुडु तन आनंदं कोसं అనేక విధాలైనటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు నిరంతరంగా. ఇది జగమెరిగినటువంటి సత్యం, యూనివర్సల్ ట్రూత్. ఈ ఆనందం కోసం చేసే ప్రయత్నంలో ఈ ఆనందం పొందాలి అంటే దానికి సాధనాలు ఏమిటి అని చెప్పి వెతుకుతూ ఉంటాడు. సాధ్యమనేటటువంటిది ఆనందం, సాధ్యమనేటువంటిది పొందవలసినటువంటి గమ్యం. తాను పొందాలనుకునేటువంటిది ఏమిటి అంటే సుఖం, ఆనందం, ఆనంద ప్రాప్తి. దీన్ని సాధ్యం అంటారు. ఆ సాధ్యాన్ని, ఆనందాన్ని పొందడానికి సాధనాల కోసం వెతుకుతూ ఉంటాడు. ఏ సాధనాన్ని ఉపయోగిస్తే నేను ఆనందంగా ఉండగలను, ఆ సాధనాలు సమకూర్చుకోవడం కోసం అహర్నిశలు కష్టపడతాడు మనిషి. ఆనందానికి మరొక పేరు సుఖం, శాంతి, తృప్తి, ఇవన్నీ మరొక పేర్లు ఆనందానికి. ఆ సాధ్యమనేటటువంటి ఆనందాన్ని పొందడానికి సాధనమైనటువంటిది ఈ శరీరం. ఈ శరీరాన్నే వేదాంతంలో ఉపాధి అంటాం. ఈ శరీర సాధనాన్ని ఉపయోగించుకుంటూ ఆ సుఖాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తాడు మనిషి ఉపాధి ద్వారా. ఈ ఉపాధిగా ఆనందాన్ని పొందలేదు శరీరం, శరీరంగా ఆనందం పొందలేదు. ఈ శరీరానికి కావలసినటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు, కొన్ని అవసరాలు, అవి పొందినప్పుడు ఆనందాన్ని పొందుతాడు. అర్థమైంది కదా? శరీరం ఉన్నంత మాత్రాన శరీరం మూలంగా ఆనందం పొందడు. అతృప్తి, ఆనందం, శాంతి పొందాలి అనేటువంటిది శరీరం ద్వారా కొన్ని విషయాలని అనుభవిస్తూ ఆనందాన్ని పొందుతాడు. అందుకని ఉపాధికి విషయం కావాలి. ఈ పువ్వు చూడంగానే ఆనందంగా ఉంది, సంపంగ పువ్వు, వాసన వస్తే మంచి ఆనందం, సుఖం, ఇది విషయం అంటాం. ఈ శరీరం అనేటువంటి సాధనం ద్వారా, ఈ పుష్పం అనేటటువంటి విషయాన్ని ద్వారా నేను ఆనందాన్ని పొందుతున్నాను. కనుక విషయం ముఖ్యం. నాలుకకి తినే పదార్థాలు ఉంటే విషయం, చెవులకి శబ్దం, ఇంపైన శబ్దం వింటే విషయం, ముక్కుకు మంచి వాసన వచ్చే ఉంటే అదొక విషయం, శరీరానికి మంచి చల్లని స్పర్శ తగిలిన, మెత్తటి స్పర్శ తగిలిన ఆనందం, అది ఒక విషయం. ఈ విధంగా ఎన్నో విషయాలు మనిషికి ప్రపంచంలో కనపడుతూ ఉన్నాయి. ఆ విషయాలు తను అనుకున్నట్లుగా తనకు లభించినప్పుడు సుఖాన్ని పొందుతాడు. కనుక ఉపాధి, సాధనం, విషయం, ఈ రెండు ఉండాలి. ఉపాధి, విషయ. ఈ విషయం, ఉపాధి ఉన్నంత మాత్రానే సరిపోదు. ఈ రెండు ఉండడానికి సరియైన అనువైన చోటు కావాలి. లోకః, లోకః అంటే ఏంటి? ఆ స్థలం, ఆ వాతావరణం, ఆ సరియైనటువంటిది వాతావరణం కావాలి, స్థలం కావాలి. ఆ చోటు ఉంటేనే, ఆ లోకం అంటే ఆ చోటు ఉంటేనే, ఈ మూడు కలిస్తేనే సుఖం వస్తుంది. అర్థమైందా?
ఈ మూడు ఉన్న చోటే సుఖం వస్తుంది కానీ ఉపాధి ఉన్నంత మాత్రాన సుఖం రాదు విషయం ఒక్కటి మాత్రం ఉన్నంత మాత్రాన సుఖం రాదు విషయం ఉపాధి ఉన్నంత మాత్రాన అనువైన చోటు లేకపోతే సుఖం రాదు దుర్గంధం వచ్చే చోట దుర్గంధం వస్తుంది ఒక చోట అక్కడ సంపంగి పువ్వు వాసన మీరు అనుభవించగలరా సంపంగి పువ్వును మించిన వాసన దుర్గంధ వాసన ఉన్న చోట ఆ చోటు ఈ సంపంగి పువ్వు మనకు సుఖాన్ని ఇస్తుందా ఇవ్వదు కదా మంచి సంగీతం కర్ణాటక సంగీతం రైల్వే ప్లాట్ఫామ్ లో వింటే సుఖం వస్తుందా రైల్వే ప్లాట్ఫామ్ అది సెంట్రల్ స్టేషన్ లో అక్కడే ఆనందిస్తాం కనుక ఒక విషయాన్ని మనం ఆనందించాలి అంటే దానికి అనువైనటువంటి చోటు కావాలి కనుక ఉపాధి విషయః లోకః ఈ మూడు ఉంటేనే ఆ వ్యక్తి ఆనందాన్ని పొందగలుగుతాడు కనుక ఈ ఆనందాన్ని పొందాలి అంటే ఏం చేయాలి అన్నారు ఆనందం పొందాలని కోరుకుంటున్నాడే కానీ అనేక సమయాల్లో దుఃఖాన్ని పొందుతున్నాడు కదా ఇవన్నీ సాధనాలు ఆనందం పొందడానికి ఉపాధి విషయః లోకః సాధన త్రయం అన్నం త్రయం అంటే మూడు ఉపాధి శరీరం విషయః దానికి సంబంధించిన వస్తువు సుఖానికి సంబంధించినటువంటి వస్తువు ఆ చోటు లోకః ఇవన్నీ సాధన త్రయం అన్నం ఈ మూడు పొందాలి అంటే కర్మత్రయం కావాలి కాయిక వాచిక మానసిక కర్మలు ఏమి చేయకుండా పుష్పం దగ్గరికి వెళ్ళాలి చెయ్యి పుష్పం తీసుకోవాలి ముక్కు దగ్గరికి రావాలి కాయిక కర్మ కాయిక కర్మ లేకుండా రాదు కదా అక్కడ ఉన్న ఆ పువ్వు పెట్టాలి కదా ఎవరో ఒకళ్ళు వచ్చి కనుక కర్మకు సంబంధించినటువంటిది మానసికమైనటువంటి ఇక్కడ పెట్టంగానే మీరు అనుకుంటారబ్బా సంపంగి పువ్వు బాగుంటుంది మీకు ఇంకా రాల వాసన ఇక్కడున్నది అని ఆ మానసికంగా అనుభవిస్తారు ఆనందాన్ని కనుక కాయిక మానస వాచిక కర్మల ద్వారా సుఖాన్ని పొందుతాం కొన్ని మాటలు వింటే సుఖం వస్తుంది కొన్ని ఆలోచనల ద్వారా సుఖం వస్తుంది కొన్ని పనులు చేస్తే సుఖం వస్తుంది కనుక కాయిక మానసిక కర్మలు కర్మత్రయం అన్నాం ఈ కర్మత్రయం వల్ల సాధనత్రయాన్ని ఉపయోగించుకుంటూ వ్యక్తి సుఖాన్ని పొందడం కోసం ప్రయత్నం చేస్తాడు దీన్నే పురుషార్థాలు అంటారు సుఖాన్ని పొందడం కోసం ధనాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అర్థం ఆ సంపాదించిన ధనాన్ని ఉపయోగిస్తూ తన కోరికని పూర్తి చేసుకుంటూ ఉంటాడు మనిషి మౌలికమైనటువంటి కోరికలు ముఖ్యమైనటువంటివి కనీసం కడుపు నిండిన తర్వాతనే కదా సినిమా చూస్తాం ఆకలితో ఉన్నప్పుడు సినిమా చూస్తామా ఏంటి అందుకని శరీరం వస్త్రం వస్త్రం భోజనం నీడ ఉండడానికి నీడ తారు రోడ్డు మీద కూర్చొని సినిమా చూస్తామా చూడలేం కదా కనుక ఈ యొక్క మౌలికమైనటువంటి అర్థ కామాలు తీర్చుకుంటూ ఉన్నప్పుడు మనిషి ఈ సుఖం పోకూడదు పోకూడదు ఎప్పుడు ఉండాలని ప్రయత్నం చేస్తాడు మండి దొరికే వరకు దొరకడం కోసం ప్రయత్నం చేస్తాడు మొదట దొరికిన తర్వాత ఏం చేస్తాడు ఈ దొరికినవి పోకుండా ఉండాలంటే ఏం చేయాలి ఈ టీవీ ఉంటే సుఖం వస్తుంది ఈ టీవీ ఎప్పుడూ ఉండాలి ఇల్లు ఉంటే సుఖం ఉంది ఇల్లు ఎప్పుడూ ఉండాలి డబ్బు ఉంటే అన్ని కొనుక్కుంటున్నా కనుక డబ్బు ఎప్పుడు ఉండాలి కనుక ఏం చేస్తామంటే దీన్ని పర్మనెంట్గా చేసుకోవాలి శాశ్వతంగా చేసుకోవాలి దానికి ఏమంటాం మన తెలుగులో చిరాస్తి అంటాం చిరాస్తులు ఏమన్నా చిరాస్తులు చేర్చి పెట్టుకున్నావా అని అడుగుతారు చేర్చి పెట్టుకోవాలి ఏమంటే బ్యాంకు బ్యాలెన్స్ ఫిక్స్డ్ డిపాజిట్లు చిరాస్తులు అంటే ఇళ్ళు ఇవి చిరాస్తి కదా భూములు ప్రాపర్టీ అంటారు పొసెషన్స్ ప్రాపర్టీస్ ఇవన్నీ కావాలి మనిషికి ఈ సుఖం కోసం 24 గంటలు కష్టపడుతున్నాం
24 గంటలు ఎక్కడ ఉండి 6 గంటలు నిద్రపోతున్నాం కదా అన్నారు. ఆ 6 గంటల్లో కూడా ఏమనుభవిస్తున్నావు? నిద్రలో సుఖమే కదా, ఆ సుఖం కోసమే కదా కుర్లాన్ బెడ్, మస్కిటో నెట్, ఆల్ అవుట్, ఇవన్నీ దేనికండి అంటే సుఖం కోసమే కదా. కనుక తాత్పర్యం ఏమిటి అంటే ఆ సుఖాన్నే మోక్షం అన్నారు. దుఃఖం నుంచి బయటపడటమే కదండి సుఖం అంటే. దుఃఖాన్ని నుంచి బయటపడటం, దోమలు రాకుండా ఆల్ అవుట్, వర్షం వస్తే తడవకుండా ఇల్లు, ఈ దుఃఖం నుంచి బయటపడటం కోసమే కదా ఇవన్నీ ఏర్పరచుకున్నాం. దుఃఖం నుంచి బయటపడాలి, దుఃఖం నుంచి బయటపడటమే సుఖం అన్నారు కాబట్టి దాన్నే మోక్షం అన్నాం. ఏమన్నారు? మోక్షం. మోక్షం అంటే ఏమిటి? బయటపడటం. ఏమిటి? దోమల నుంచి బయటపడటం, వ్యాధి నుంచి బయటపడటం, అనేక రకాలైనటువంటి దుఃఖం నుంచి బయటపడాలని కోరుకోవడమే మోక్షం అన్నాం. వేదం చెప్తోంది, నేను అదే కదా మాట్లాడుతున్నాను. వేదం అంటే ఎందుకు నీకు అంత కోపం అంటుంది వేదం. వేదం ఏం చెప్తుంది? ధర్మార్థ కామ మోక్షాలని గురించే కదా నేను చెప్తున్నాను, నీ గురించే కదా నేను మాట్లాడుతున్నాను, నీ అవసరాల గురించే కదా నేను మాట్లాడుతున్నాను. వేదం అంటే మనమేమనుకుంటున్నాం, వేదం అంటే ఏమిటో పాత చింతకాయ పచ్చడి, అది ఎప్పుడో ఎవరో ఎక్కడో చెప్పారు అని అనుకుంటాం మనం. వేదం ఏం చెప్తోంది? నువ్వు దేనికోసమైతే తాపత్రయపడుతున్నావో నీ జీవితంలో, దాన్ని నీకు అందించడం కోసమే నేను వచ్చాను అంటుంది వేదం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, నాలుగు వేదాలు కూడా మన ముందున్నాయి. దేనికంటే మానవుడికి శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వడానికే. ఈ సంగతి మనం తెలుసుకున్న రోజు మన జీవితం సార్థకమవుతుంది. నాలుగు వేదాలు దేనికి వచ్చినాయి అంటే ఈ మనిషికి తన ఏ సుఖం కోసమైతే తాపత్రయపడుతున్నాడో ఆ సుఖాన్ని ఇవ్వడం కోసం వచ్చినాయే కానీ మరి దేనికో కాదు. ఎలా ఇస్తుంది సుఖం అంటే, నువ్వు దగ్గరికి వెళితే కదా, ఆ వేదం దగ్గరికి వెళితే తెలుస్తుంది నీకు ఎలా ఇస్తుందో అన్నారు. ఎలా వస్తుందంటే వేదంలో చెప్పబడింది, రెండు భాగాలుగా చెప్పబడింది, కర్మకాండని జ్ఞానకాండని. సాధన ద్వయం అన్నారు. ఏమిటా సాధనాలంటే కర్మయోగం, కర్మకాండ అనేటువంటిది వేదపూర్వం, జ్ఞానకాండం రెండవది, వేద అంతం అన్నారు. ఈ రెండు సాధనాలు కాబట్టి కాండద్వయం అన్నారు. కాండద్వయం వేదపూర్వ, వేద అంత. ఈ రెండు ద్వయాలని, కాండద్వయాలని అర్థం చేసుకోవాలి. ఏమిటిదంటే వేదపూర్వం అంటే కర్మ కాండని, వేద అంత అంటే జ్ఞానకాండ. రెండు సాధనాలు, కర్మయోగ సాధన, జ్ఞానయోగ సాధన. ఏమండి ఈ రెండు లేకుండా సుఖం రాదా అన్నారు? రాదు. మరి అందరూ చదవడం లేదు కండి, వాళ్ళందరూ సుఖంగా ఉంటున్నారు కదంటే వాళ్ళు సుఖంగా ఉండడం లేదు. సుఖంగా ఉన్నాము అని అనుకుంటున్నారు వాళ్ళు. కనుక అసలు సుఖం అంటే ఏమిటో ఇలా దీని దగ్గరికి వస్తేనే తెలుస్తుంది. కర్మయోగం, జ్ఞానయోగం రెండు సాధనాలు. కర్మకాండ యొక్క ఫలం ఏమిటి, జ్ఞానకాండ ఫలం ఏమిటంటే కర్మయోగం ద్వారా, కర్మకాండ ద్వారా, ఉపాసనల ద్వారా, యజ్ఞం, యాగం, హోమం, మంత్రం, జపం, ధ్యానం, తపస్సు వీటన్నింటి ద్వారా స్వర్గం సాధ్యం, స్వర్గం లభిస్తుంది. ఆ స్వర్గం శాశ్వతం కాదు. స్వర్గ సుఖమా? సుఖం ఇస్తుందా? స్వర్గం సుఖాన్ని ఇస్తుందా? దుఃఖాన్ని ఇస్తుందా? సుఖాన్ని ఇస్తుంది. కానీ ఎటువంటి సుఖాన్ని ఇస్తుంది అంటే అశాశ్వతమైన సుఖాన్ని ఇస్తుంది, అనిత్యమైన సుఖాన్ని ఇస్తుంది. ఆ పుణ్యం అయిపోగానే ఆ సుఖం అయిపోతుంది. మన బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయినట్లుగా మళ్ళీ మొదటి నుంచి కష్టపడాలి. కానీ జ్ఞానకాండ ఏం చేస్తుంది? మోక్షం అనేటువంటి శాశ్వత సుఖాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. కాండద్వయం, సాధనద్వయం, ఫలద్వయం, కర్మకాండ జ్ఞానకాండ, కర్మయోగం జ్ఞానయోగం, స్వర్గం మోక్షం.
ఈ తాత్కాలికమైనటువంటి అనిత్యమైనటువంటి సుఖం కోసం మనిషి ఎండమావుల్లాగా అక్కడ నీరుందనుకొని పరిగెడతాడు. దగ్గరికి వెళ్ళిన తర్వాత నీరుండదు. ఎండమావి అంటే తెలుసు కదా, తారు రోడ్డు మీద వెళుతూ ఉంటే ఎండలో నీళ్లు ఉన్నట్లు కనపడుతుంది, దాహం అవుతున్నది ఒక పక్కన మనిషికి, అక్కడ నీరు ఉందనుకొని చెప్పి పరిగెడతాడు. దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏముంటుంది, నీరుండదు. దాహం తీరుతుందా? తీరదు. కనుక ఈ ప్రాపంచికమైనటువంటి ఈ కర్మకాండలో చెప్పినటువంటి ఉపాసనలు, పూజలు, జపాలు, తపాలు ఇవన్నీ కూడా మనిషికి అనిత్యమైనటువంటి సుఖాన్ని ఇస్తాయి కానీ శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వదు. సుఖం అనుకుంటూ వెళతాడు అక్కడికి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అందులో దోషం ఉందని తెలిసిపోతుంది. బాగా లోతుగా వెళ్ళిన తర్వాత ఆ సాధనలోకి తృప్తి రాదు. కనుక దోషత్రయాన్ని కనుక్కుంటాడు. మూడు దోషాలు కనపడతాయి ఈ కర్మకాండలో. ఈ పూజా పునస్కారాలు ఏమిటి, ప్రాపంచిక సుఖాలు ఏమిటి, ఎందులోనైనా సరే దేంట్లో సుఖం లేదు ప్రపంచంలో అనే విషయాన్ని తెలుసుకుంటానికి చాలా కాలం పడుతుంది మనిషికి. అందుకనే వేదపూర్వం చెప్తుంది, నీ అంతటా నీకు వైరాగ్యం వచ్చి నీ అంతటా నీకే దీనిలో సంతోషం లేదు సుఖం లేదని తెలుసుకునే వరకు సాధన చెయ్యి, పూజ చెయ్యి, సహస్రనామాలు చెయ్యి, అన్నీ రామకోటి రాయి, ఏ కోటి రాసినా ఎన్ని చేసినా ఎన్ని పనులు చేసినా నీకు మనశ్శాంతి కొంచెం మాత్రమే లభిస్తుంది కానీ శాశ్వతమైన ఆనందం దొరకదు. కానీ అవన్నీ అవసరం లేదా అంటే చాలా అవసరం. అవన్నీ నీకు చిత్తశుద్ధిని ఇస్తాయి, వైరాగ్యాన్ని ఇస్తాయి, జ్ఞానయోగ్యతనిస్తాయి, చాలా అవసరం. కానీ అదే జీవిత పరమార్థం అనుకుంటే మాత్రం నీ తెలివి తక్కువ అంటుంది శాస్త్రం. నేను చెప్పడం లేదండి, శాస్త్రం చెప్తుంది. కర్మకాండలోనే ఇవన్నీ చెప్పబడినాయి. ఏమిటి, దైవ పూజ, దైవ చింతన, దైవ ధ్యానం, తపస్సు, జపం, నామజపం, నామలేఖనం, మంత్ర ఆవృత్తి, ఇవన్నీ చెప్పబడినాయి. శాస్త్రమే చెప్తుంది ఇవన్నీ చెయ్యి 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 అంటుంది. వీడికి ఒక రోజుకి చేసిన తర్వాత అందులో తృప్తి రాకుండా పోతే శాస్త్రానికి ఆనందం, వీడికి తృప్తి రాదని తెలుసు శాస్త్రానికి. మూడు దోషాలు ఉన్నాయండి, దుఃఖమిశ్రితత్వం, అతృప్తికరత్వం, బంధకత్వం. దుఃఖం ఉంటూనే ఉంటుంది, శాశ్వతమైనటువంటి సుఖం ఉండదు. ఎక్కడో దుఃఖం ఉంటూనే ఉంటుంది. ఈ వచ్చిన సుఖం పోతుందేమో అని రాముల త్యాగరాజుల వారికి కూడా దుఃఖం వచ్చిందట. రాముల వారు కనపడ్డారు, అయ్యో రాముడు అదృశ్యమైపోతాడేమో అని దుఃఖం. మీరాబాయికి కృష్ణుడు కనపడ్డాడు, కృష్ణుడు మళ్ళీ వెళ్ళిపోతాడేమో అని దుఃఖం. ఇదేమిటండి, దేవుడు కనపడ్డ తర్వాత కూడా దుఃఖం ఎందుకు అని ఏడ్చాడు రాముడు త్యాగరాజుల వారు రాముడి కోసం. అహర్నిశలు రాముడి కోసం తపించేవాడు. రామదర్శనం అయిన తర్వాత కూడా అయ్యో రామా వెళ్ళిపోతావా అని బాధపడేవాడు. అంటే జ్ఞానంలో తప్ప మరెందులో సుఖం లేదు. అది చివరికి త్యాగరాజుకి జ్ఞానం వచ్చి ఆయన ఆ పరమాత్ముడి యొక్క నిర్గుణ స్వరూపాన్ని తెలుసుకున్నారు. కనుక ఇవన్నీ ఏమిటి అంటే కర్మకాండ, కర్మయోగం, ఉపాసన ఇవన్నీ కూడా మెట్లు లాంటివి. ఈ మెట్లు ఎక్కుతేనే ఆ పైకి చేరతాం. మెట్లు లేకుండా పైకి వెళ్ళగలమా? మోక్షం అనేటటువంటి పరమపద సోపాన పటం, పరమపద సోపానం ఈజ్ మోక్షం, దానికోసం పెట్టినవే ఇవన్నీ అన్నారు. అందుకని భగవంతుని మనం ప్రార్థించాలి. ఒక పిల్లవాడు బిడ్డ కడుపులో ఉన్నప్పుడు, తల్లి కడుపులో ఉన్నప్పుడు ఆహారం ఎక్కడి నుంచి తీసుకుంటాడు బిడ్డ? అమ్మ తిన్న ఆహారమే ఆ గర్భంలో నుంచి ఒక ట్యూబ్ లాంటిది వస్తుంది, అంబ్లికల్ కార్డ్ అంటారు. ఈ అంబ్లికల్ కార్డ్ ఆ పేగు సంబంధం అంటారు, ఇదే పేగు సంబంధం అంటే అందులో నుంచి ఆహారం, జీర్ణం చేసుకున్న ఆహారం అందులో నుంచి బిడ్డకు వస్తుంది. నెల, రెండు నెలలు, మూడు నెలలు, నాలుగు నెలలు, పది నెలల వరకు ఆహారం తింటూనే ఎదుగుతుంది బిడ్డ. ఆ శిశువు పొట్టలో, అమ్మ పొట్టలో ఎదుగుతూ ఉంటుంది. ఆ ఎదిగేటప్పుడు ఆనందంగా ఎదుగుతుంది. దురదృష్టవశాత్తు ఆ పేగు గనక ఏదైతే అమ్మకి బిడ్డ శిశువుకి సంబంధం కలిగిస్తున్నదో కనెక్షన్, అంబ్లికల్ కార్డ్,
అది చుట్టేసుకుంటుంది బిడ్డను ఒక్కొక్కసారి మెడకి పొట్టకి చుట్టుకుంటే ఆ బిడ్డ బయటికి రావడం కష్టం ఆ తల్లికి ఆపరేషన్ చేస్తే గాని బిడ్డ బయటికి రాడు ఆపరేషన్ చేయకపోతే తల్లికి అపాయం బిడ్డకి అపాయం అది మర్చిపోండి ఇప్పుడు మనం చేసే పూజలు పునస్కారాలు రిలీజియన్ అంటారు చూసారా మతం మతం అంటే ఏమిటి జీవన విధానం ఫిలాసఫీ అంటే ఏమిటి ఆలోచన విధానం జీవన విధానం మన ఆలోచన విధానంలోకి మార్చాలి ఈ మతం అనేటువంటిది జీవన విధానం ఆచారాలు వ్యవహారాలు పూజ పునస్కారం దైవ భక్తి చింతన జపం తపం ఇవన్నీ కూడా ఒక మతం అంటాం దీన్ని హిందూ మతం అన్నాం సనాతన ధర్మం అన్నాం ఇవన్నీ దేని కోసం అంటే మన ఆలోచన సరళిని మార్చడం కోసం ఎలా మార్చాలి ఇవన్నీ కూడా నాకు స్టెప్పింగ్ స్టోన్స్ అంటారు చూసారా మెట్లు లాంటివి ఇది కాదు నా గమ్యం పైకి ఎక్కవలసిన గమ్యం ఒకటి ఉన్నది మెట్లు ఎక్కుతూనే ఉంటారా అరే మెట్లు ఎందుకు ఎక్కుతున్నావురా అని అడిగితే మెట్లు ఎక్కుతున్నానండి ఎక్కుతూనే ఉంటానన్నాడు అరే దేనికి ఎక్కుతున్నావు ఒకరోజు ఆ మెట్లు ఎక్కిన తర్వాత అక్కడ ఏదో చేరుకోవడానికి ఒక గమ్యం ఉంది కదా దానికోసమే కదా మెట్లు ఎక్కుతావు మనిషి మర్చిపోతాడు మెట్లు ఎక్కుతున్నాను నేను అని మర్చిపోతాడు ఈ మెట్లు దేనికి ఎక్కుతున్నాను అనే సంగతి జ్ఞాపకం ఉండాలి కదా అది ఉన్నప్పుడు ఈ కర్మయోగం అనే మెట్ల ద్వారా కర్మకాండ అనే మెట్ల ద్వారా పైకి ఎక్కితే జ్ఞానకాండం జ్ఞానం జ్ఞానయోగం అనేటువంటి సాధన ద్వారా పరమపద మోక్షాన్ని పొందగలుగుతాడు మెట్లను ఎక్కిన తర్వాత పెద్ద అక్కడ చాలా గ్యాప్ ఉండదు చూసారా తర్వాత వెళతాం ప్యాలెస్లోకి ప్యాలెస్ కావచ్చు పెద్ద భవంతి కావచ్చు ఏదైనా సరే అది లోపలికి వెళ్ళడానికి ఒక టర్నింగ్ ఉంటుంది మెట్లు స్ట్రైట్గా హాల్లోకి ఉంటాయా ఉండవు కదా మన ఇంట్లో మెట్లు ఉన్నాయి కదా మెట్లన్నీ ఎక్కిన తర్వాత కొంచెం కస్తానం ఉంటుంది అక్కడ దాని నుంచి ఎంట్రన్స్ గేట్ ఉంటుంది వాకిల్ ఉంటుంది అదేవిధంగా కర్మకాండ నుంచి జ్ఞానకాండం ద్వారా మోక్షప్రాప్తి అన్నారు లోపలికి వెళ్ళిన తర్వాత కూల్గా ఏసీ హాల్ కదా అదేవిధంగా ఈ దోషాలు అనేటువంటివి ఉంటాయి ఈ మెట్లు ఎక్కేటప్పుడు అనేక దోషాలు ఉంటాయి అతృప్తికరత్వం ఉంటుంది ఎంత చేసినా తృప్తి ఉండదు నేను చేసే జపం సరిగా పనిచేస్తున్నదో లేదో నేను చేసే పూజ ఆ దేవుడు నా మొర వింటున్నాడో లేడో ఆయన మీద అనుమానం మనకు మన మీదే అనుమానం లేకపోతే ఏదైనా దోషం ఉందో నేను చేసే దాంట్లో ఈ దోషం వల్ల నాకేం బాధ వచ్చినా పర్వాలేదు నా వాళ్ళకి బాధ రాకుండా ఉండాలి మా అమ్మాయికి ఏం బాధ వస్తుందో అబ్బాయికి ఏం బాధ వస్తుందో ఇలా అతృప్తి ఉంటూనే ఉంటుంది మనిషిలో వాళ్ళందరూ ఒక దేవుణ్ణి పూజిస్తుంటే నేను ఈ దేవుణ్ణి పూజిస్తున్నానే కనుక నా దేవుడికి శక్తి లేదా అనేటువంటి ఆలోచన నేను జపించే మంత్రం శక్తి ఉన్నదా లేనిదా నేను నమ్ముకున్న గురువుకి నిజంగా శక్తి ఉన్నదా లేదా ఆయన మీద కూడా నమ్మకం అపనమ్మకం వస్తుంది దేవుడి మీదనే వస్తుంటే ఇంకెవరి మీద రాదండి మనకు దేవుడి మీదనే అపనమ్మకం వస్తుంది నేను నమ్మిన ఈ దేవుడు నా మొర ఆలకిస్తాడా లేదా ఆలకించినట్టు ఎక్కడ కనపడలేదే ఒక్కొక్కసారి సమస్యలు వస్తూ ఉంటే ఆయన మీద అనుమానం వస్తుంది మన భక్తి మీద మనకే అనుమానం వస్తుంది ఈ అతృప్తి ఉంది కదా అంతేకాకుండా ఒకరోజు పూజ చేయకపోతే భయం ఏమైపోతుందో అని బంధం అన్నమాట అదన్నీ మనల్ని బంధించేస్తుంది అంటే అది చేయకపోయినా అది పాటించకపోయినా అది అమలు చేయకపోయినా మనలో ఒక అతృప్తి భయం ఇవన్నీ ఏర్పడతాయి మనిషిలో కనుక అది చేసి తీరాలి చేయలేవు ముసలివాళ్ళం అవుతున్నాం పెద్దవాళ్ళం అయిపోతున్నాం ఈ పూజ ఇవన్నీ ఇక్కడ స్నానాలు ఇవన్నీ పూజలన్నీ ఎక్కడ చేస్తామండి కూర్చోలేకపోతే కింద కూర్చోవడం సాధ్యం కాకపోతే పూజ అంతా ఎక్కడ చేస్తామన్నారు పూజలు చేసి అలసిపోయాను అంటాడు మనిషి బంధకత్వం ఏర్పడింది కదా బాండేజ్ అంటారు ఎట్లాగైతే ఆ బిడ్డ ఏ పేగు ద్వారా అయితే ఎదుగుతున్నాడో ఆ పేగి చుట్టేసుకున్నట్లుగా మనం చేసే ఈ యొక్క రిలిజియన్ అంటారు చూసారా ఈ జీవన విధానం మనల్ని బంధించకూడదు
మన నమ్ముకున్న దేవుడు మన ఆచారం మన పద్ధతులన్నీ కూడా మనల్ని బంధించేసి కుదించేసి కింద పడేయకూడదు మనల్ని మనం అందులో నుంచి ఎదిగి బయటికి రావాలి అప్పుడే మనం చేసిన సాధనలు కానీ పూజలు కానీ జపాలు కానీ తపాలు కానీ ఏవైనా కూడా సార్థకమైనవి అని చెప్పగలుగుతాం అలా చేయకపోవడానికి కారణం ఏమిటి అంటే అంటే అవి ఫలాన్ని ఇస్తున్నాయా లేదని ఎలా తెలుస్తుంది మనం సరైన దోవలో వెళ్తున్నామా లేదని ఎలా తెలుస్తుంది నేను చేసే జపం పూజ తపం ఏదైనా సరే ఏ సాధన అయినా సరే నా కుటుంబ వ్యవహారమే నేను పూజగా చేసుకుంటున్నాను అయినా ఈ తృప్తిని ఇస్తున్నదా ఏమిటి ఇక్కడ మనకు క్లూ ఎట్లా తెలుగుతుంది దొరుకుతుంది ఇండికేటర్ ఏమిటి అంటే నిష్కామంగా నేను చేస్తే నాలో దుఃఖం రాదు రాగద్వేషాలతో కనుక చేస్తున్నానంటే నాలో భయం అతృప్తి దుఃఖం అన్నీ వస్తాయి కనుక ఇన్ని చేసినా కూడా నాలో రాగద్వేషం పోకుండా నాలో భయం అతృప్తి పోకుండా చేస్తున్నది అంటే నేను చేసే దాంట్లో ఏదో దోషం ఉన్నది అని అర్థం నా ఆలోచన విధానంలో ఏదో దోషం ఉన్నది అని అర్థం నేను ఇవి చేస్తున్నాను అంటే నాకు నిర్మలమైన భక్తి నిర్మలమైనటువంటి మనస్సు ధైర్యం చిత్త శాంతి ఇవన్నీ రావాలి ఎటువంటి సందేహాలకు తావులేనటువంటి ఒక మార్గం కనపడాలి నాకు ఎప్పటికీ కూడా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నిరంతరంగా ఆ ఆనందం ఉంటూనే ఉండాలి మీరు అడగండి ఎవరినైనా ఇంటర్వ్యూ తీసుకోండి ఉన్నావా అంటే ఉన్నాను కానీ ఎక్కడో ఏదో కొరత కనపడుతుందండి అది ఏమిటి అంటే చెప్పలేను అన్నారు దీన్ని ఎంప్టీనెస్ అంటారు ఐ ఫీల్ సమ్ ఎంప్టీ ఎక్కడో కొంచెం నాకు ఏదో కొరతగా నలత్తగా కనపడుతుందండి ఏమిటనేది నేను చెప్పలేకపోతున్నాను అంటారు అదే నాయన అదే అతృప్తి అంటే కనుక దాని వలన నీకు పూర్ణమైనటువంటి శాంతి ఆనందం దొరకడం అనేటువంటిది అసంభవం అందులో ఉంటే కదా దొరకడానికి లేని చోట నువ్వు ప్రయత్నం చేస్తున్నావు లేని చోట నువ్వు ప్రయత్నం చేస్తున్నావు ఏ షాపుకి వెళితే ఏం దొరుకుతుందో నీకు తెలియాలి కదా ఒకటి కావాలనుకున్నావు మరొక షాపుకి వెళ్ళావు వెతుకుతూనే ఉన్నావు సమయం వృధా అవుతున్నదే కానీ లేని వస్తువు ఆ షాపులో నీకు దొరుకుతుందా ఒక విషయం ఒక వస్తువు కొనాలని ఒక షాపుకి వెళ్ళాం ఆ షాపులో ఉండదు అది ఆ షాపులో ఉండదు వస్త్ర దుకాణానికి వెళ్ళి బాటా చెప్పుల కోసం వెతుకుతున్నట్ట వస్త్ర దుకాణంలో బాటా చెప్పులు ఉంటాయా బంగారం దుకాణంలో వస్త్రాలు ఉంటాయా ఒక చోట మరొకటి వెతుకుతూ ఉంటే అదేదో చెప్తారు మన వాళ్ళు కథ ఒకడు కోనేటిలో స్నానం చేసుకోవడానికి మునిగాడు మునుగుతున్నప్పుడు ఉంగరం పోయింది నీళ్ళల్లో ఉంగరం పోయిన తర్వాత అది చూసుకోలే బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటే ఉంగరం లేదు జనం క్రిక్కిరిసున్నారు అంతా మళ్ళీ వెళ్ళే దోవ లేదు అక్కడికి ఎక్కడ పోయిందో కూడా తెలియదు అతనికి ఎక్కడ వెతుకుతున్నాడంటే వీధి దీపం ముందు వెతుకుతున్నాడు ఉంగరం ఇక్కడ పడిందో ఉంగరం ఎక్కడ ఉన్నది అంటే పడింది ఒక చోట వెతికేది ఒక చోట అన్నారు ఎవరో దోవలో పోతే అడిగారు ఏమిటి వెతుకుతున్నావంటే నా బంగారపు ఉంగరం వెతుకుతున్నా అన్నాడు ఎప్పుడు పోయిందంటే పొద్దున స్నానం చేస్తుంటే పోయిందన్నాడు ఎక్కడ స్నానం చేసావు అంటే కోనేటిలో స్నానం చేస్తుంటే పోయిందన్నాడు మరి ఇక్కడ వెతుకుతున్నావేమిటి అంటే ఇక్కడ ఉందేమని చూస్తున్నాను అన్నాడు వాడి కథ చెప్తే నవ్వుతాం మనం మనల్ని చూసి దేవుడు నవ్వుతున్నాడు ఈ మానవులందరూ సుఖం కోసం శాంతి కోసం వెంపర్లాడుతున్నారు వెతుకుతున్నారు లేని చోట వెతుకుతున్నారు పాపం మనల్ని చూసి కూడా ఒక చిరునవ్వు నవ్వుతాడు ఆయన మళ్ళీ నవ్వినట్టే నవ్వుతూనే ఉన్నాడు ఆయన మనం ఇది తెలుసుకోకుండా ఆయన దగ్గరికి వెళ్ళి ఇన్ని పూజలు చేశాను నీకు ఎన్ని కొబ్బరికాయలు కొట్టుంటాను ఎన్నిసార్లు నీ గుడికి వచ్చాను నేను ఇట్లాంటి కష్టం ఇస్తావా నాకు
నీకేం ఇవ్వలేదు కదా, మా అబ్బాయికి ఇచ్చావు కదా, మా అమ్మాయికి ఇచ్చావు కదా, మా దూరపు బంధువుకి ఇచ్చావు కదా. ఎవరికో ఎక్కడో కష్టం వస్తే ఆయన్ని ప్రశ్న వేస్తే ఆయన ఏం చేస్తాడు భగవంతుడు? ఇలాంటి ప్రశ్నలు వేస్తూనే ఉంటాం మన జీవితాంతం. కనుక మనిషి నాకింగ్ ఎట్ ద రాంగ్ డోర్ అంటారు, చూసారా? వెళ్ళవలసిన అడ్రస్ ఎక్కడో అయితే మరొక ఇంటికి వెళ్ళి తలుపు తడుతున్నాడట. తలుపు తడితే, తలుపు తీస్తే ఎవరు ఉంటారు? ఈళ్ళు కాదండి అన్నట్ట మళ్ళీ వెళ్ళి. అలా ఉంటుంది మనం ఎదగడం కూడా. అందుకని మీలాంటి వాళ్ళు తెలివిగల వాళ్ళు ఏం చేస్తారంటే, చాలు ఎండి చేసిందంతా, ఇది ఏదైనా ఇంకోటి సుఖం ఏదైనా ఉంటే చెప్పండి విషయం అని చెప్పి, అది ఏదో పుణ్య పరిపాకం కావాలి. దానికి కూడా పుణ్య పరిపాకం ఉంటేనే వాళ్ళకి ఆ మనసులో కోరిక వచ్చి ఆ చదవాలి అనేటువంటి జిజ్ఞాస కలుగుతుంది. అలా కొంతమంది వస్తారట మీలాంటి వాళ్ళు. దేనికి? జ్ఞానకాండానికి. సుఖం ఎక్కడున్నది అని అడిగితే, ఈ మూడింట్లో దోషం ఉందన్నారు కదా, ప్రపంచంలో దోషం ఉంది, ఎన్ని పూజలు చేసినా ఎన్ని పునస్కారాలు చేసినా అనంతమైనటువంటి శాంతి సుఖం రావడం లేదు కదా, ఈ వ్యాధి జరా మరణాలు అనేటువంటిది నన్ను కబళిస్తున్నాయి కదా, ఈ దుఃఖంలో నుంచి బయటపడటానికి ఏదన్నా దోషం లేనటువంటిది ఏదన్నా ఉన్నదా అని అడిగితే శాస్త్రం చెప్తుంది ఉన్నది అన్నారు. ఒక్కటే ఒక్కటి ఉన్నది దోషం లేకుండా ఈ ప్రపంచంలో అన్నాడు. అప్పా ఉన్నది కదా, అయ్యో ఉన్నది నాయన అన్నాడు. అది ఎక్కడుందో చెప్పండి అన్నాడు. ఆ దోషం లేనటువంటిది, దుఃఖం ఉండకూడదు, అతృప్తి ఉండకూడదు, బంధం ఉండకూడదు. ఈ దుఃఖం లేనటువంటిది ఏదైనా ఉన్నది అంటే ఉన్నది అన్నారు. ఎక్కడ ఉన్నది అంటే అది ఏమిటి అని అడిగితే బ్రహ్మం అన్నారు. నిర్దుష్ట వస్తు బ్రహ్మం అన్నారు. దోషరహితమైనటువంటిది బ్రహ్మం. ఎక్కడ ఉంది ఆ బ్రహ్మం అంటే, ఎక్కడో లేదు నీలోనే ఉంది అన్నాడు. ఇంతకాలం నేను బయట వెతుకుతుంటే అది ఎక్కడో లేకుండా ఇక్కడే ఉన్నదా అన్నాడు. ఆమా నీ దగ్గరే ఉంది, నీ లోపలే ఉన్నదన్నాడు. నా లోపల ఎక్కడ ఉన్నది అన్నాడు. నీ లోపల కూడా కాదు, ఆ శుద్ధమైనటువంటి నిర్దుష్టమైనటువంటి దోషం లేనటువంటి బ్రహ్మం నీవే అన్నది. ఆ బ్రహ్మం నీవే, ఆత్మచైతన్య రూపంగా నువ్వే ఈ శరీరంలో ఉన్నావు, ఆ బ్రహ్మం నీవే. దుఃఖమే ఒక్క లేశమైనా కూడా దుఃఖం లేనటువంటి స్వరూపం నీదే ఆ స్వరూపం అన్నారు. దీన్నే స్వరూప లక్షణం అంటారు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆ నేను అనేటువంటిది నిజమైన స్వరూపం, బ్రహ్మస్వరూపం. కానీ ఈ స్వరూపాన్ని తెలుసుకోకుండా ఈ శరీరం మాయా అనేటువంటిది నిన్ను కప్పివేసి మనస్సుని అది కనుమరుగయ్యేటట్లు చేసేటప్పటికీ నీ విషయాన్ని మర్చిపోయినావు. ఎప్పుడైతే అజ్ఞానం అనేటువంటి మాయా నీ యొక్క సత్యాన్ని కప్పివేస్తుందో, నీ స్వరూపాన్ని, ఈ శరీరం నేను, ఈ మనస్సు నేను, ఈ యొక్క బంధాలు ఇవన్నీ కూడా, బాంధవ్యాలన్నీ కూడా నిజమనుకున్నావు, శరీరం నిజమనుకున్నావు, ఇది వచ్చే పోయే శరీరం, అసలు నీ నిజస్వరూపాన్ని మర్చిపోయినావు, సుఖస్వరూపాన్ని మర్చిపోయినావు అన్నారు. ఎలా మర్చిపోయినానండి అన్నారు. ఇప్పుడు కాదు నాయన, జన్మజన్మలుగా మర్చిపోతూ వస్తున్నావు, ఇప్పటికైనా ఏదైనా కన్ను తెరుస్తాయేమో అని చూస్తున్నాను అంటున్నాడు భగవంతుడు. నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాను, ఆ అవకాశాలన్నీ వదులుకున్నావు. ఎన్నో జన్మలు ఇచ్చాను, ఆ జన్మల వల్ల నీ యొక్క కర్మల ప్రకారం జన్మలు ఇచ్చాను, కానీ ఏదో పుణ్యం చేసుకున్నావు, మనిషి జన్మ ఇచ్చాను, ఈసారి చూస్తాను ఈ జన్మలోనే ఉపయోగపెట్టుకుంటావేమో అన్నాడు. ఎందుకంటే కుక్క జన్మ, బల్లి జన్మ, పులి జన్మ ఇవన్నీ ఇస్తే మోక్షం పొందలేవని చెప్పి ఆ పుణ్యం అంతా వెతికి కలిపి నీకు మనిషి జన్మ ఇచ్చాను. ఈ మనిషి జన్మలో నువ్వు దీనికోసం ప్రయత్నం చేస్తావని ఆశతో ఇచ్చాను అన్నాడు భగవంతుడు. భగవంతుడు ఎలా ఇచ్చాడు ఈ శరీరాన్ని? నువ్వు చేసుకున్న పుణ్యాన్ని అంతా పోగు చేసి, పాపం వీడు ఎంతో కొంచెం పుణ్యం చేసుకున్నాడని చెప్పి నిన్ను మనిషి జన్మలో శరీరంలో పడేశాను ఈ జీవుణ్ణి. ఈ మనిషి జన్మ వచ్చిన తర్వాత నువ్వు కొంచెం ప్రయత్నం చేస్తావని చెప్పే ఉద్దేశంతో ఎదురు చూస్తున్నాను రోజు. ఆయనకి ఇదే పని. ఏమిటి, వీడు భగవద్గీత క్లాస్కి వెళ్తున్నాడా లేదా, ఉపనిషత్తు క్లాస్కి వెళ్తున్నాడా లేదా, నాస్తికుడే కూర్చున్నాడా ఆస్తికుడే కూర్చున్నాడా,
ఏమిటంటే ఇంత శరీరం ఇచ్చిన తర్వాత మర్చిపోతాడు మనిషి, దేనికి వచ్చానో అసలు విషయం మర్చిపోతాడు. చాలామంది చూడండి ఒక చోటికి వెళ్తారు, ఆమా ఎందుకు వచ్చాను ఇక్కడికి, ఎందుకు వచ్చాను ఇక్కడికి అని తల గొక్కుంటాడు, మర్చిపోతాడు, వచ్చిన పని మర్చిపోతాడు. అదేవిధంగా ఈ లోకంలోకి ఇన్ని కోట్ల జీవరాశులు ఉంటే నేను మాత్రమే మనిషిగా వచ్చానేమిటి? అన్ని జీవరాశుల్లోకి కాకుండా నేను మనిషిగా వచ్చాను అంటే అబ్బా ఎంతో విశేషం ఉంది అని అనిపించిందా ఒకరోజన్న? ఏమండి అనిపించడానికి టైం ఎక్కడుందండి? ఆకలి అవుతుంది, పొద్దున్న లేస్తే మధ్యాహ్నం వంగా నిద్ర వస్తుంది, మళ్ళీ రాత్రికి నిద్ర వస్తుంది. దాహం, ఆకలి, నిద్ర ఇవే సరిపోతున్నాయి. ఈ మధ్యలో కొంచెం రోగం, అది నొప్పి, ఈ నొప్పి, ఆ నొప్పి, వీటితోనే సరిపోతుంది, గుర్తే లేదే అన్నాడు. నారదుడంతటి వాడికే గుర్తు లేదట. ఏమిటి నారదుడంతటి వాడికి గుర్తు లేదు? నాయన ఎవరైనా సరే మనుష్య శరీరంలో వచ్చాడు అంటే మర్చిపోతాడు. నారదుడు అని అన్నట్ట, ఏమిటి అంత కష్టమా ఏమిటి అన్నాడు. ఒకసారి వెళ్ళి చూడు అన్నట్టు. అంతే ఏదో ఒక పంది రూపంలో వచ్చాడు నారదుడు. ఆహా ఆనందిస్తున్నాడట, చాలా ఆనందం. నారదుడు మర్చిపోయినాడు తాను ఈ రూపాన్ని తీసుకున్నానని చెప్పి విషయం మర్చిపోయినాడు. నారదుడేమిటి, ఏ ఒక్క వ్యక్తినైనా తీసుకోండి పురాణాల్లో అందరూ మర్చిపోయిన వాళ్ళే, ఒక కృష్ణ పరమాత్ముడు తప్ప. రాముల వారు కూడా మర్చిపోయినారు. రాముల వారికి కూడా తాను విష్ణుమూర్తి, సాక్షాత్ విష్ణుమూర్తి అనే సంగతి గుర్తు లేదు అస్సలు. తెలుసా, రావణ వధ అయిన తర్వాత దేవతలందరూ వచ్చి చెప్పారు, హే రామా వచ్చేసేయి అన్నారు. ఎక్కడికి అన్నాడు రాముల వారు. ఎక్కడికి ఏమిటి, నువ్వు చేయవలసిన కార్యం అయిపోయింది కదా, వచ్చేసేయి అన్నాడు. సామాన్య మానవుడిగా వచ్చాడు ఆయన. సామాన్య మానవుడిగా వచ్చినా కూడా ప్రపంచానికి ఒక ఆదర్శ పురుషుడిగా ఉండడం కోసం వచ్చాడు. రాముని అవతారం ప్రపంచానికి ఒక ఆదర్శ పురుషుడిగా ఉండడం కోసం, ధర్మం ధర్మ రూపంగా ఉండడం కోసం, చూపించడం కోసం ఆయన వచ్చాడు. ఆయన కూడా మర్చిపోయినాడు, అందుకే సీతాదేవి కోసం విలపించాడు. ఎంత విలపించాడు అంటే రాముడు విలపించినట్లుగా భార్య కోసం మరెవరు విలపించలేదు హిస్టరీలో. ఈ క్లియోపాట్రా వీళ్ళందరూ నేను ముందు బలాదూర్ ఈ లవ్ స్టోరీస్ అని చెప్తారు. రాముడు సీత లాంటి ప్రేమ కావ్యం మరెక్కడా లేదు ప్రపంచంలో. అటువంటి రాముడు అలా అనిపిస్తే మన సంగతి ఏమిటి? అంతటి రాముడికే భార్య మీద అంత ప్రేమ, ఇవన్నీ అన్నారు. అంటే సామాన్య మానవులైనటువంటి మనకు ఎలా ఉంటుంది, ఎంత అజ్ఞానం ఉండాలి? అయితే ఆయన జ్ఞానస్వరూపంగానే ఉన్నాడు. మానవుడికి ఉన్నటువంటి భావనలన్నీ ఉన్నప్పటికీ కూడా ధర్మం అనేటువంటిది ప్రధానంగా ఉండడం వల్ల రాగద్వేషాలకు ఎప్పుడు లోనవ్వలేదు రాముల వారు. అది విశేషం. ధర్మమే ప్రధానంగా, రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మానికి ప్రతిరూపం రాముడు. అందువలన రాగద్వేషాలను ఆయన ఆవరించలేదు. తాను విష్ణుమూర్తి అవతారం అని మర్చిపోయినప్పటికీ నష్టం లేదు, కానీ ధర్మాన్ని మర్చిపోలేదు. ధర్మాన్ని మర్చిపోతే నష్టం, ధర్మాన్ని మర్చిపోతే రాగద్వేషం వస్తుంది, రాగద్వేషం వస్తే అజ్ఞానం పెరుగుతుంది, అజ్ఞానం పెరిగితే అరాచకం పెరుగుతుంది. కనుక రాముల వారి అవతారంలో విశిష్టత ఉంది. సామాన్య మానవులు ఎంత మర్చిపోవడంలో సహజం, కానీ అవకాశం ఉంది కదా. ఏ అవకాశం ఉంది? జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంది. ఏం చేయాలి పొందాలి అంటే, ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఏం చేయాలండి అని, ఉపనిషత్తులు చదవాలి, భగవద్గీత చదవాలి. అది చదివినప్పుడు మనిషికి నిజస్వరూపం తెలుస్తుంది. ఎలాగైతే నిజస్వరూపం తెలియడం ఏమిటండి, నిజస్వరూపం అంటారు, రోజు అద్దం ముందు నుంచి చూసుకుంటున్నాను కదా, నా స్వరూపం నాకు తెలుసు కదా అంటాడు.
నువ్వు అద్దంలో చూసుకునేది నీ నిజస్వరూపం కాదు నాయనా, నీ నిజస్వరూపం నీ కళ్ళకు కనపడదు అన్నారు. నీ కన్నే నీకు కనపడదు, నిజస్వరూపం ఏం కనపడదు? నీ కన్నే నీకు కనపడదు కదా, నీ కళ్ళే నువ్వు చూసుకోలేవు, నిజస్వరూపం ఎలా కనపడుతుంది అన్నాడు. ఆ నిజస్వరూపం తెలుసుకోవాలంటే ఏమిటి అన్నాడు. శాస్త్రం అనే దర్పణం కావాలి. ఏమండి, ఇందాక ఏం చెప్పారు? బ్రహ్మమేమో లోపల ఉందని చెప్పారు. బ్రహ్మం ఇక్కడే నీ హృదయంలో ఉందన్నారు. ఇప్పుడేం చెప్తున్నారు? ఆ బ్రహ్మాన్ని స్వరూపాన్ని తెలుసుకోవాలంటే శాస్త్రం చదవమంటున్నారు. ఇక్కడ ఉన్న ఎక్కడ హృదయంలో ఉన్న బ్రహ్మం నా నిజస్వరూపం. మీరేం చెప్తున్నారు? కైవల్యోపనిషత్తు తీసుకో, 20 రూపాయల పుస్తకం కొనుక్కో, ఆ పుస్తకం చదువు అన్నారు. ఆ చదివితే ఏమిటైనా నీ నిజస్వరూపం తెలుస్తున్నారు. ఇదేమిటండి, ఎట్లా నమ్మమంటారు అన్నారు. అవును, నీ ముఖం ఇక్కడే కదా ఉన్నది, ముఖం ఇక్కడ ఉంటే అద్దంలో చూసుకుంటావేమిటి? ముఖం ఇక్కడ కదయ్యా ఉన్నది, ముఖం చూసుకోవాలంటే అద్దం ఎందుకు అన్నాడు. ఆవిడ ముఖం ఉన్నది ఇక్కడే, కానీ నా ముఖాన్ని నేను చూసుకోలేను కనుక అద్దంలో చూసుకుంటున్నాను అన్నాడు. అదేవిధంగా బ్రహ్మస్వరూపం ఇక్కడ ఉన్నప్పటికీ కూడా అది తెలుసుకోవడం కష్టం కనుక శాస్త్రం అనేటటువంటి దర్పణంలోకి చూడాలి. శాస్త్రంలోకి చూస్తున్నావంటే ఏమిటి? నీలోకి నువ్వు చూస్తున్నావు అని అర్థం. నిన్ను నువ్వు చూసుకుంటున్నావు. అక్కడ అక్కడ ఏం చెప్పింది కాకమ్మ కథలా చెప్పింది? చెప్పలేదు కదా. అక్కడ ఒక్కొక్క మాట చదువుతూ ఉంటే నీ ఆత్మస్వరూపం తెలుస్తుంది. అది అందుకనే దీన్ని దర్పణం అన్నాం. ఏ దర్పణం? శాస్త్ర దర్పణం అన్నాం. శాస్త్రం అనేటువంటి అద్దం. ఎలాగైతే అద్దం బయట ఉన్నప్పటికీ నువ్వు అద్దంలో చూసుకుంటే నీ ముఖం కనబడుతుందో, అదేవిధంగా శాస్త్రం వెలుపల ఉన్నప్పటికీ కూడా నీ అంతరాత్మలో ఉన్నటువంటి నిజమైనటువంటి ఆత్మస్వరూపం అక్కడ నీకు తెలుస్తుంది అన్నారు. తెలుసుకుంటావన్నారు. ఇది ఎంత సాధ్యమేనా అంటే, నాకు చాలామందికి సాధ్యమైంది, తెలుసుకున్నారు. నీకు మాత్రం ఎందుకు సాధ్యం కాదు? చాలామందికి సాధ్యమైనప్పుడు ఎందరో జ్ఞానులు ఈ జ్ఞానాన్ని పొందారు. రాముని వారు కూడా లక్ష్మణుడికి ఇదే కదా బోధించాడు, ఈ ఆత్మతత్వాన్నే కదా బోధించాడు. అలా అందరికీ జ్ఞానం ఇచ్చినప్పుడు నీకు మాత్రం ఎందుకు ఇవ్వదు? కనుక చదువు అన్నారు. శాస్త్ర దర్పణం పెట్టుకొని ఎలా చదవనండి, నాకు ఒక్క మాట అక్షరమే పలకడం లేదు నోట్లు అన్నాడు. నీ అంతటగా నిన్ను ఎవరు చదవమన్నారు? గురువు దగ్గరికి వెళ్ళి చదువు అన్నారు. రాముడు అంతటి వాడు వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళాడు. కృష్ణుడు అంతటి వాడు సాందీపని మహర్షి దగ్గరికి వెళ్ళాడు చదవడానికి. వాళ్ళు ఎప్పుడు అనుకోలేదే మేము గొప్పవాళ్ళమని. వాళ్లే గురువుల దగ్గరికి వెళితే మనం ఎంత? అందుకని గురువు దగ్గరికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? పుస్తకం పట్టుకొని వెళ్ళాలి. గురువు దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆ విషయాన్ని వినాలి. అలా శ్రవణం చెయ్యగా 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 ఎప్పుడు 10 సంవత్సరాలకి, 15 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకి, ఎప్పటికైనా సరే ఒకరోజుకి ఆ నిర్దుష్టమైనటువంటి దోషరహితమైనటువంటి బ్రహ్మస్వరూపం నేనే అని నేను తెలుసుకున్న రోజు అతృప్తి పోతుంది, దుఃఖము పోతుంది, బంధము పోతుంది, ఇంకా మరి పొందవలసినటువంటిది ఏమీ లేదని తెలుస్తుంది. మనిషిగా పుట్టినందుకు నా జన్మ సార్థకమైందని తెలుస్తుంది. వచ్చిన పని అయిపోయిందని తెలుస్తుంది. అప్పుడేమంటారు ఆయన? ఆయన ఏమంటారు పరమాత్ముడు? శబాష్, నువ్వు యు ఆర్ ద పర్సన్ అంటాడు. నాకు చాలా ఆనందం అంటాడు. ఇది భక్తి అంటే. ఎక్కడ ఎక్కాం మెట్టు, ఎక్కడ చేరాం? నువ్వు చేసిన భక్తి, నీ యొక్క తపస్సు, నీ జపం, పూజ, పునస్కారాలు ఇవన్నీ కూడా పరిసమాప్తి అయినాయి అన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. దీన్నే జ్ఞాని భక్తి అన్నారు. ఇక్కడ భక్తి మొదలుపెట్టి అక్కడ చేరాలి. ఎక్కడి నుంచో కొండల మీద నదుల్లో
మేఘాల నుంచి నీళ్లు పడితే ఆ కొండల మీదుగా ప్రవహిస్తూ 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 ఎక్కడికి ప్రవహిస్తుంది నది సముద్రంలో చేరడానికి ప్రవహిస్తుంది సముద్రంలో చేరిన తర్వాత మళ్ళీ ప్రవహిస్తుందా సముద్రంలో చేరిన తర్వాత నేను ఎక్కడికైనా వెళ్ళాలి వెళ్ళాలి అంటే ఇంకెక్కడికి వెళ్ళాలి అనిపించదు ఎందుకంటే ఫుల్లుగా ఉంది సముద్రం నిండుగా గంభీరంగా ఉంది సాగర గంభీరం నేనే ఈ జలాన్ని మొత్తాన్ని సాగరాన్ని నేనే అనుకుంటాను తృప్తి ఆనందం ప్రతి జ్ఞాని కూడా సాగరం లాంటి వాడు ప్రతి అజ్ఞాని కూడా నది లాంటి వాడు అర్థమైందా ప్రతి జ్ఞాని సాగర సముద్రం లాంటి వాడు ప్రతి అజ్ఞాని ఏ అజ్ఞాని కెమిస్ట్రీ అజ్ఞాని ఫిజిక్స్ అజ్ఞాని కాదు ఆత్మ అజ్ఞాని ప్రతి ఆత్మ అజ్ఞాని నదితో సమానం ఈ జీవుడు తాను పరమాత్మని తెలుసుకునే వరకు విశ్రాంతి ఉండది జీవుడికి ఎంతటి వాడైనా సరే ఎంతటి ధనవంతుడైనా సరే ఎంతటి భక్తుడైనా సరే ఆ జ్ఞానం వచ్చే వరకు కూడా ఈ జీవుడికి తృప్తి అనేటువంటిది ఉండదు ఎందుకంటే నిజమైన భక్తుడు ఆ పరమాత్మని వేరుగా చూడలేడు సహించలేడు అసలు ఆయన నా నుంచి దూరంగా ఉంటే నేను సహించలేను ఆయన నాలో ఒకటైపోవాలి ఎలా అవుతాడు ఒకటి ఎలా అవుతాడు ఒకటి జ్ఞానాన్ని పొందాలి ఆయన వేరుగా లేడు అసలు ఆయన వేరేగా ఉండలేడు ఆయన అంతటా ఉన్నాడు కనుక ఇక్కడ కనుక ఉన్నాడు కనుక నేను అనేది లేదు అసలు ఈ నేను అనేటువంటిది సంకుచితమైన అహంకారం ఉంది కూడా చూసారా దానికి అచ్చ తెలుగులో చెప్పాలంటే సమాధి కట్టాలి అహంకారం పోయిన రోజే అహం బ్రహ్మ అనేటువంటిది మిగులుతుంది ఈ అహంకారం ఉన్నంతసేపు నేను నాది నావాళ్ళు అనేటువంటి ఈ సంకుచితమైన అహంకారం చూసారా ఈ పేరు రూపంతో కలిసినటువంటి అహంకారం ఇది పోనంత వరకు ఈ జీవుడికి శాంతి ఉండదు ఈ జీవుడు ఎప్పుడైతే ఎట్లా అయితే పాము తన కూపుసాన్ని వదిలిపెడుతుందో కొబ్బరి చిప్ప కొబ్బరి చిప్ప కొబ్బరి లోపల ఎండిన తర్వాత ఆ పెంకుతో సంబంధం లేకుండా ఉంటుంది కురిడి అంటారు ఎండు కురిడి లోపలే ఉంటుంది ఆ పెంకుతో సంబంధం ఉండదు దానికి ఎలా ఉన్నది లోపల అంటే హాయిగా ఉన్నానే అన్నది ఆ పెంకు అనేటువంటిది ఈ శరీరం ఈ మూడు శరీరాలు ఆ కొబ్బరి పైన షెల్ లాంటివి ఆ కొబ్బరి అనేటువంటి తీయగా ఉంటుంది ఆత్మస్వరూపం నన్ను తెలుసుకున్న రోజు ఈ శరీరం బంధం కాదు దుఃఖాన్ని ఇవ్వలేదు ఇది దుఃఖాన్ని ఇవ్వదు అతృప్తిని ఇవ్వదు బంధాన్ని ఇవ్వదు ఎప్పుడు నేను ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకున్న రోజు అంతవరకు ఈ శరీరం బాధిస్తుంది మనసు బాధిస్తుంది అజ్ఞానము బాధిస్తుంది అన్ని బాధలే జ్ఞానికి బాధలే ఉండవు అజ్ఞానికి అన్ని బాధలే కాబట్టి బాధలు అనేటువంటి ఎక్కడో నేను చెప్పండి ఇప్పుడు మన దృక్పథం మారాలి మన ఆలోచన మారాలి నేను సామాన్య భక్తుణ్ణి ఆర్డినరీ భక్తుణ్ణి ఏదో కాస్త పూజ చేసుకుంటున్నాను మంత్రాలు రావు తంత్రాలు రావు ఏమీ రావు ఉచ్చారణే సరిగ్గా ఉండదు నాకు ఒక మంత్రం చెప్తే ఇంకొక మంత్రం మర్చిపోతాను ఒక పూజ చేస్తాను అందరి దేవుణ్ణని పూజ చేయలేకపోతున్నాను ఈ చింతన ఉన్నది చూసారా నేను జీవుణ్ణి దాసుణ్ణి ఆయన స్వామి ఆయన అక్కడెక్కడో ఉన్నాడు ఆయన నన్ను రక్షించేవాడు నేను రక్షింపబడేవాణ్ణి ఎంతకాలం ఎంతకాలం రక్షించాలి ఆయన ఇంకా ఆయనకు అదే పని ఏమిటి రక్షిస్తూనే కూర్చోవాలి ఆయన సెక్యూరిటీ గార్డ్ అన్నమాట భగవాన్ సెక్యూరిటీ గార్డ్ అమ్మ ఒక పిల్లవాడిని ఎంతకాలం వరకు పరిరక్షణ చేయాలి చెప్పండి 10 ఏళ్ళు వచ్చే వరకు 15 ఏళ్ళు వచ్చే వరకు పరిరక్షణ చేయాలి అమ్మ వాడిని పెంచాలి మంచి చెడులు నేర్పాలి 20 ఏళ్ళు వచ్చాయి 25 ఏళ్ళు వచ్చినాయి నాన్న అన్నం పెడతారా అని పిలుస్తుంది అమ్మ గోరు ముద్దలు పెడతాను రా అని పిలుస్తుందా చొక్కా వేస్తాను రా అని పిలుస్తుందా అమ్మ
అలా పిలిపించుకునే కొడుకు కూతురు ఉన్నారు అంటే ఆ తల్లికి నరకం. మెంటల్ రిటార్డ్ అయితేనే ఉంటారు అట్లా. సామాన్యమైనటువంటి మేధస్సు ఉన్న పిల్లలు అలా ఉండరు. ఆ తల్లికి సంతోషమా దుఃఖమా? 25 ఏళ్ళ తర్వాత ఆ అబ్బాయి గనక చెప్పానా బెలూన్ గనక అడిగితే అమ్మా నాకు బెలూన్ కావాలి అన్నాడు. ఎవరు? 25 ఏళ్ల కొడుకు తల్లిని, తండ్రిని అడిగితే ఆ తల్లి సంతోషిస్తుందా? ఆ తండ్రి సంతోషిస్తాడా? కళ్ళు కుక్కుకొని ఏడుస్తారు. కంటి ధారకి ఇంకా దానికి హద్దే ఉండదు. వాళ్ళు పడే దిగులు చింతకి హద్దు ఉండదు. కనుక ఏ వయసులో ఏది రావాలో అది రావాలి. ఆ కథ చెప్తే ఎంత బాధగా ఉంది. ఒక తల్లి ఆవేదన వింటేనే మనకు అంత బాధగా ఉంది. మనిషి జన్మ ఎత్తి మోక్షాన్ని పొందాలి, పరమ పురుషార్థాన్ని పొందాలని తెలుసుకోకుండా ప్రాపంచికమైనటువంటి, తాత్కాలికమైనటువంటి, అనిత్యమైనటువంటి సుఖాల కోసం పరిగెడుతున్నావు. ఆ సుఖాలే సత్యం అనుకుంటున్నావు, అవే నిజం అనుకుంటున్నావు. ఇలా పరిగెడుతున్నావి. ఆ దేవుడు ఎంత బాధపడాలి? ఒక్కరోజు ఆలోచించావా? ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించకపోంగా ఆ దేవుణ్ణి ఇంకా నీ స్థితికి దిగజార్చి కిందికి దించి బేరాలాడుతున్నావు. బార్గెనింగ్ విత్ ద భగవాన్. కరుణామయుడు కదా, బేరాలాడినా సరే పర్వాలేదులే నాయన, ఇంకో జన్మకైనా వస్తావేమో చూస్తా అంటాడు. తల్లికి ఎంత కరుణ ఉంటుందో అంతకు మించిన కరుణ కదా భగవంతుడికి. అందుకని భగవంతుణ్ణి పరీక్షించకూడదు మనం. భగవంతుణ్ణి పరీక్షించకూడదు. నిజమైన భక్తి ఉంటే, నిజమైన ఆర్ద్రత, నిజమైన ఆర్తి గనక ఉంటే, అర్థార్థి భక్తి నుంచి, ఆర్తి భక్తి నుంచి అర్థార్థి, అర్థార్థి నుంచి జిజ్ఞాసు భక్తి, జిజ్ఞాసు నుంచి జ్ఞాని భక్తి కావాలి. ఏం చెప్పాలి ఆయనకి? నేను ఇంకేం అడిగేది నిన్ను? ఏమని అడగను అన్నాడు. ఏం కావాలని అడగను? నాకు ఏదన్నా లోపం ఉంటే కదా అడగాలి. నిన్ను ఎలా అడిగేది నేను? అసలు నాకంటే వేరుగా ఉంటే కదా అడగడానికి. అటువంటి జ్ఞానిలో ఉంటాడట భగవంతుడు. భగవంతుడే చెప్పాడు, నేను ఎక్కడ ఉంటానో తెలుసా అర్జున? జ్ఞానీయతు ఆత్మైవ మే మతం. ప్రతి జ్ఞానిలో నేను కూర్చొని ఉంటాను. నాకు జ్ఞానియే ప్రియుడు, ఎందుకంటే నన్ను నన్నుగా తెలుసుకున్నాడు గనక నాకు ప్రియుడు. భార్య ఎంత సంతోషిస్తుంది భర్త గనక తనను బాగా అర్థం చేసుకుంటే. భార్యకి ఎంత సంతోషం, మా వారు బాగా అర్థం చేసుకుంటారండి నన్ను, నా మనస్సు వాళ్ళకు బాగా తెలుస్తున్నారు. భర్త కూడా అంతే, మా ఆవిడకి నా మనస్సు బాగా అర్థమవుతుందండి. ఆ దాంపత్యం ఎంత ఆనందంగా ఉంటుంది ఒకరికొకరు అర్థం చేసుకుంటే. ఆవిడ లోపాలు ఈయన అర్థం చేసుకొని, ఈవిడ లోపాలు ఆయన అర్థం చేసుకొని, ఇద్దరూ కూడా కలిసిమెలిసి ఆనందంగా జీవిస్తూ ఉంటే ఆ దాంపత్యం చిలక గోరింకల్లాగా అంటారు చూసారా, ఎంత ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా ఆ భగవత్ స్వరూపాన్ని మనం తెలుసుకున్నప్పుడు భగవంతుణ్ణి వేరుగా చూడకుండా, ఆయనతో బేరసారాలు ఆడకుండా, కొంచెం ఆడు పర్వాలేదు, ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు పర్వాలేదు, బేరసారాలు ఆడినా కూడా పర్వాలేదు, భగవంతుడే కదా, ఆయన ఇవ్వకపోతే ఎవరిస్తారు? ఓకే అంటాడు ఆయన. కొద్ది సంవత్సరాలు, ఒక దశాబ్దం 2 దశాబ్దాలు పర్వాలేదు అన్నాడు. వీడు ఎన్ని సంవత్సరాలైనా కూడా వెనక్కి రావడంలా, కోరినవాడు కోరినట్లే ఉన్నాడు కానీ తరగడం లేదే అంటాడు. ఆయన కూడా అలసిపోయి అబ్బా వీడికి ఎన్ని ఇచ్చినా ఇంతే అంటాడు భగవంతుడు. అందుకని ఆ భక్తి ఉంటేనే నిశ్చలమైనటువంటి నిర్మలమైన మనస్సు వస్తుంది. ఆ జపం, తపం, పూజ, భక్తి, దైవభక్తి, శాస్త్రభక్తి ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఆ భక్తి గనక నిర్మలంగా ఉండి ఉంటే, ఇది క్లాజ్ ఇక్కడ. ఏమిటి క్లాజ్? మనం చేసిన భక్తి గనక, మన పూజ గనక సరి అయినదై నిర్మలమైనటువంటి శుద్ధమైనది కనుక అయితే,
ఇంకా ఆయన అట్లా తీసుకెళ్తాడు మనల్ని భగవంతుడు. నాయన ఇంకా నా పూజలన్నీ నీకు చాలు, నువ్వు నా నిజస్వరూపం తెలుసుకో అంటాడు. ఇంకా నిన్ను నా నుంచి దూరంగా ఉంచలేను నేను, నువ్వు నాలో ఒకటి అయిపోవాలి అంటాడు. ఎప్పుడు? గురుగారు పిలిస్తే రాగితే రారు. శాస్త్రం దగ్గర ఏం అయస్కాంతము లేదు. అయస్కాంతం ఎక్కడుందో తెలుసా? ఆ వ్యక్తి యొక్క హృదయంలో ఉంది అయస్కాంతం. శాస్త్రంలో కాదు, గురువులో కూడా కాదు, ఆ భక్తుడి యొక్క హృదయంలో ఉన్నటువంటి అయస్కాంతం. ఏమిటి అయస్కాంతం? నిర్మలమైనటువంటి హృదయం, భక్తి, శుద్ధమైనటువంటి భక్తి. ఏ కోరికలు కోరకుండా, ఏ ప్రాపంచికమైనటువంటి చింతలు లేకుండా ఉన్నటువంటి ఆ భగవంతుడే కావాలి నాకు అనేటటువంటి కోరిక, అది ఉన్నప్పుడు ఆ గురువే, ఆ దైవమే ఆ గురుస్వరూపంగా వచ్చి ఆ శాస్త్రాన్ని అలా బోధిస్తాడట. అందుకనే ఆ శాస్త్రం వినేవాడు ఆ భగవంతుడి గురించి వింటున్నట్లుగా భావిస్తాడు వినేటప్పుడు. ఆ భగవంతుడు ఇక్కడే ఉన్నాడు హృదయంలో, తనలోనే ఉన్నాడని గ్రహిస్తూ గ్రహిస్తూ ఉంటాడు, తెలుసుకుంటూ ఉంటాడు. ఆ భగవంతుడు ఏం చేస్తాడు? వీడికి పరిపూర్ణమైన జ్ఞానం వచ్చే వరకు, పరిపూర్ణమైన జ్ఞానం వచ్చే వరకు అన్నీ సప్లై చేయాలి. ఏమిటి? ఆయన కాంట్రాక్ట్ అది. అప్పుడు కొబ్బరికాయలు కొట్టాడు కదా, మొదట కొబ్బరికాయలు కొట్టాడు, వెతలపాక వేశాడు, ఆకుల మాల వేశాడు, నిమ్మకాయలు వేశాడు, పులిహోదర చేశాడు, దద్దోజనం చేసేవాడు, పూజలు చేసేవాడు, గుడి గుడి తిరిగాడు, ఇన్ని పూజలు చేశాడు, అన్నిటికంటే మించింది నిర్మలమైన భక్తితో వచ్చాడు. ఇవన్నీ మర్చిపోతాడా ఏమిటి ఆయన? ఆయనకు అన్ని చేసినప్పుడు మనకు ఏం చేయాలి? అన్నీ ప్రొవైడ్ చేయాలి. గురువును ప్రొవైడ్ చేయాలి, హాల్ ప్రొవైడ్ చేయాలి, చైర్స్ ప్రొవైడ్ చేయాలి, మైక్ ప్రొవైడ్ చేయాలి, ఇంట్లో సర్వెంట్ని ప్రొవైడ్ చేయాలి, మనకి హెల్త్ ప్రొవైడ్ చేయాలి, వినగలిగిన శక్తిని ప్రొవైడ్ చేయాలి. అన్నీ చూసుకునే పని ఆయనదే. ఎందుకంటే ఈ భక్తుడు పిల్లి భక్తుడు లాంటివాడు, అన్ని వదిలిపెట్టాడు ఆయనకి. పిల్లిని ఏం చేస్తుంది? పిల్లి, ఆ పిల్లి వదిలిపెట్టి కూర్చుంది, అమ్మ తీసుకెళ్తుంది మెడకాయ పట్టుకొని ఒక్కొక్క ఇంటికి తిప్పుతుంది. అట్లాగే ఈ భక్తుడు కూడా అంత సరెండర్ అయిపోయినాడు భగవంతుడికి. ఏమీ అక్కర్లేదనుకున్నాడు, ఆయనే కావాలనుకున్నాడు. ఇంకా ఆయన ఏం చేస్తాడు పని? ఇదే పని ఆయనకి 24 గంటలు. వీడు క్లాస్కి వెళ్తున్నాడా లేదా, సరిగ్గా చదువుతున్నాడా లేదా, వీడికి ఆరోగ్యం సరిగ్గా ఉందా లేదా, లేకపోతే 10 సంవత్సరాలు భగవద్గీత చదవడం ఏమిటి? ఆ చెప్పే గురువుకి ఆరోగ్యం కావాలి, వినే స్టూడెంట్కి ఆరోగ్యం కావాలి, అన్నీ అనుకూలంగా ఉండాలి. ఉపాధి విషయ లోక ఇన్ని ఉండి మనకు అర్థమయ్యి క్లాసుకు వచ్చిన తర్వాత ఏమిటి, వద్దన్నా కూడా జ్ఞానం వస్తుంది, మోక్షం వచ్చేస్తుంది. ఈ పువ్వు మీ ముందు చూపిస్తే మీకు పుష్ప జ్ఞానం రాకూడదు అంటే ఆగుతుందా చెప్పండి? అందరూ మీ కళ్ళు తెరిచి పువ్వును చూడండి అన్నాను. చూశారు. చూసిన తర్వాత ఏమొచ్చింది? పుష్ప జ్ఞానం వచ్చింది, పుష్పం అనే జ్ఞానం వచ్చింది. మీరు ఆపగలరా చెప్పండి ఆ జ్ఞానాన్ని? ఎవరైనా చెప్పండి నాకు పుష్ప జ్ఞానం రాలేదని చెప్పండి. ఇప్పుడు చెప్పండి. చెప్పలేరు. మన కళ్ళు కనుక బాగా పనిచేస్తూ ఉంటే అది చూడంగానే మల్లె పువ్వు అని జ్ఞానం వచ్చి తీరుతుంది, మీరు ఆపలేరు. అదేవిధంగా నాలో కనుక అర్హత ఉంటే, నిర్మలమైన మనస్సు కనుక ఉంటే, దైవభక్తి, శాస్త్రభక్తి, గురుభక్తి కనుక ఉంటే, ఆ వాక్యాలు చదువుతూ ఉంటే నేను అహం బ్రహ్మాస్మి అని చెప్పి తీరాలి. మీరు వద్దన్నా జ్ఞానం వస్తుంది. నాకు వద్దండి అహం బ్రహ్మాస్మి జ్ఞానం, ఏం చేయండి నాయన, వస్తుంది నీకన్నాడు. నీకు అర్హత ఉంది, నువ్వు ఇక్కడికి వచ్చావు క్లాసుకి, ఏం చేస్తాను నేను? మరి నేను చెప్పేది చెప్పాలి. నీకు అర్హత ఉంది, నేను చెప్పేది చెప్పాను. సరి అయిన గురువు, సరి అయిన శిష్యుడు, సరి అయిన వాక్యం ఉంటే జ్ఞానం రాకుండా ఎలా ఉంటుందండి అన్నారు. ఆత్మజ్ఞానం వచ్చి తీరుతుంది. కనుక మనం ఏం చేయాలి? ఆత్మజ్ఞానం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనకూడదు. ఎలా చదవాలి అన్నారు, ఎలా అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకోవాలంటే దానికి పద్ధతి ఉన్నది, దానికి ఒక పద్ధతి ప్రకారం ఉంది, ఆ విధంగా అర్థం చేసుకోవాలి దాన్ని. అలా చేసుకున్నప్పుడే వస్తుంది. ఆ పద్ధతి ఏమిటి? ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా చదివితే మనకు
ఆ జ్ఞానం వస్తుంది అనేటువంటిది వచ్చే వారం చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.